పలు రకాల గింజలు మొక్కలు చెట్ల నుంచి తీసే నూనెలను మనం వివిధ అవసరాల కోసం వాడుతూ ఉంటాం. కొన్ని నూనెలను వంటల్లో వాడితే మరికొన్నింటిని ఔషధాల్లో, ఇంకొన్నింటిని చర్మ సంరక్షణకు వాడుతూ ఉంటాం. మరి ఫిష్ నూనెల గురించి ఎంతమందికి తెలుసు? వీటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చని, చేపలు తినని వారి కోసం చేప నూనెల సప్లిమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుంచి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సార్డినెస్, అన్కోవిస్ అనే చేపల నుంచి నూనె తీస్తారు. చేప నూనెలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చేప నూనె అనేక సమర్థవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బరువుని తగ్గించడమే కాకుండా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం వారానికి 1-2 చేపలు తినాలి. అప్పుడే శరీరానికి కావలసిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. చేపలు తినడానికి ఇష్టపడని వారు కనీసం చేప నూనెనైనా ఉపయోగించాలి. చేప నూనెలో 30% ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండగా మిగిలిన 70% ఖనిజాలు, పోషకాలతో నిండుంటుంది. చేప నూనె శరీరంలోని కొవ్వు స్థాయిలను, ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడం మూలంగా అధిక రక్తపోటుని, గుండెపోటుని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫిష్ ఆయిల్ అనేది యూజువల్గా ఫ్యాటీ ఫిషెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు, వాటి టిష్యూస్లో నుంచి. ముఖ్యంగా సార్డీన్, మ్యాకరల్, హెర్రింగ్, ట్యూనా ఇలాంటి ఫిషెస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవి సీ అండర్బెడ్ అంటే చాలా కింద ఓషన్ కిందకి ఉండే పాచి, ప్లాంక్టన్ అంటారు. వీటిని ఆహారంగా తీసుకున్నప్పటికీ వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా డెవలప్ అవుతాయన్నమాట. సో ఇలాంటి ఫిషెస్ టిష్యూ నుంచి తీసే ఆయిల్, ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్ మనకి ఎందుకు అవసరం అంటే, మనకి ఇది బ్రెయిన్ ఫుడ్, తర్వాత హార్ట్ ఫుడ్. ఇది మన హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా అవసరం. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ వెజిటేరియన్ ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, చాలా వామిటింగ్స్ అంటే హైపర్ ఎమెసిస్ గ్రావిడా ఉన్నప్పుడు కనుక మనము ఈ ఫ్యాటీ ఆయిల్ సప్లిమెంటేషన్ చేయొచ్చు. వెజిటేరియన్స్కి ఫ్లాక్స్ సీడ్స్లో నుంచి కూడా మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. కాకపోతే అలా తీసుకోలేని వాళ్ళు కొన్ని కండిషన్స్లో, సో ఫిష్ ఆయిల్ సప్లిమెంటేషన్ మంచిది. అలాగే పిల్లల్లో కూడా ఐక్యూ పెంచడానికి కూడా ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంటేషన్ చాలా మంచిది. ఎవరికైతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉంటాయో, ఆర్టరీస్లో, కరోనరీ ఆర్టరీస్లో ఎవరికైతే ఫ్యాటీ ప్లేగ్స్ ఉంటాయో, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంటేషన్ ద్వారా మనకి ప్లేగ్స్ తగ్గడము, కొలెస్ట్రాల్ తగ్గడము, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడము చాలా రీసెర్చెస్లో కనబడుతూ ఉంటుంది. షార్క్, స్కేట్ మొదలైన చేపల కాలేయం నుంచి తీసిన నూనెల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చేప నూనెతో తయారు చేసిన క్యాప్సూల్స్ కూడా మనకు లభిస్తున్నాయి. ఒమేగా 3 చేప నూనె ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క వివిధ రకాలు, లక్షణాలను తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. చేప నూనె తీసుకోవడం ద్వారా స్కిజోఫ్రీనియా మరియు బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధులను నివారించవచ్చు. కిడ్నీ సమస్యలు, మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడే ఆరోగ్య ప్రధాయినిగా చేపల్ని చెప్పుకోవచ్చు. చేప నూనె కొవ్వును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపక శక్తి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్యాన్సర్ రోగుల్లో బలహీనపడిన కండరాలు బలపడతాయి. సోరియాసిస్ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్లూకోజు స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం వారానికి 1-2 చేపలు తినటం చాలా మంచిది. మనకు కావలసిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే చేపల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల పలు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇవాల్టి నుంచే చేప నూనెలు సప్లిమెంట్స్పై దృష్టి సారించండి.